अंदर तरफ नमस्कार मरी स्वागत ना पेर कमल कुमार पेंडेम की प्रोड्यूसर श्रीवत्स क्रिएशन्स ब्यानर रीसेंट स्थापित जरिए ब्यानर नीं कुटुंब समेत प्रती इंट्लो ताता दग्गर नुंडी तन मनवराल वरकु अंदरू कलसी कूर्चोनी चूसे सिनेमालु तीयालने उद्देशंतो ई ब्यानर नी स्थापिंचामु। सोदरुडु शशि चेप्पिन सब्जेक्ट नच्ची आयन आ सब्जेक्ट मीद चेसिन वर्कआउट आयनकुन्न कमांड नी दृष्टिलो पेट्टुकोनी आयन अदि नच्ची मोदटि सिनेमागा ई प्रोडक्शन नंबर स्टार्ट चेसामु। ఈ సినిమా ఈరోజు ముహూర్తం అతి వైభవంగా అందరు పెద్దల సమక్షంలో జరిగింది। తర్వాత రెగ్యులర్ షూట్ మనం సంక్రాంతి పండగ తర్వాత నుంచి స్టార్ట్ చేస్తున్నాము। సింగిల్ షెడ్యూల్ టాకీ పార్ట్ అంతా కంప్లీట్ చేసి సాంగ్స్ కి మరొక షెడ్యూల్ లో కంప్లీట్ చేస్తాము। మోస్ట్ ప్రాబబ్లీ జనవరి 15th నుంచి రెగ్యులర్ షూట్ కంప్లీట్ చేసుకొని టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకొని అవుట్డోర్ చేస్తున్నాము। రాజమండ్రి అమలాపురం పట్టిసీమ బందర్ ఇలాంటి ప్లేసెస్ లో మరియు హైదరాబాద్ లో లాస్ట్ షెడ్యూల్ తో టాకీ పార్ట్ కంప్లీట్ చేశాము। సాంగ్స్ కి మాత్రం కొత్త ప్రదేశాలు కేరళ కర్ణాటకలో కుర్గ్ ఇలాంటి ప్లేసెస్ కి వెళ్తున్నాము। అన్ని కరెక్ట్ గా రెండు షెడ్యూల్స్ లో కంప్లీట్ చేసుకొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సమ్మర్ లో రిలీజ్ కోసం ప్లాన్ చేస్తున్నాము। కథా విషయాలని సోదరుడు డైరెక్టర్ శశిభూషణ్ వివరిస్తారు మీకు। థాంక్ యూ వెరీ మచ్ థాంక్ యూ। క్లాప్ సూచన కూడా చెప్పండి। క్లాప్ ప్రముఖ నిర్మాత క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత శ్రీతులు కేఎస్ రామారావు గారు క్లాప్ ఇవ్వడం జరిగింది। తర్వాత గౌరవ దర్శకత్వం శ్రీతులు తమ్మారెడ్డి భరద్వాజ గారు గౌరవ దర్శకత్వం వహించారు। కెమెరా స్విచన్ శ్రీమతి వాణి గారు బెంగళూరు నుంచి వచ్చారు। వారు మాకు అన్ని విధాలా సహకరించారు। వారు కెమెరా స్విచన్ శ్రీమతి వాణి గారు చేశారు। స్క్రిప్ట్ తొలి స్క్రిప్ట్ ప్రముఖ గీత రచయిత శ్రీతులు సుద్దాల అశోక్ తేజ గారు మాకు స్క్రిప్ట్ అందించడం జరిగింది। లవ్ అనేది యూనివర్సల్ సబ్జెక్ట్ అది అందరికీ తెలిసిందే కానీ ఎవడి యాంగిల్లో వాడికి లవ్ మీద ఒక పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ లేదా న్యూట్రల్ ఒపీనియన్స్ కానీ ఉండడం కామన్। అలాంటి ఒక యువకుడు తను ఒక లవ్లో ఒక అమ్మాయిని ఇష్టపడి తర్వాత తను చేసిన కొన్ని పొరపాట్ల వల్ల దిద్దుకోలేని పొరపాట్లు చేసి చివరికి వాటన్నిటినీ ఓవర్కమ్ చేసి ఈ ఓవర్కమ్ చేసే టైంలో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి తన ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇబ్బందులు ఫ్రెండ్స్ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నిటిని ఓవర్కమ్ చేసి తిరిగి ఎలా లవ్ లవ్ తో పాటు కెరీర్ ఇవాల రేపు లవ్ అనేది చిన్న మ్యాటర్ అది పెద్ద మ్యాటర్ కాదు ఒకప్పుడు ఉండేది కానీ ఇవాల కెరీర్ ఓరియంటేషన్తో ఉన్నారు। సో అలా కెరీర్లో సక్సెస్ అయ్యి తిరిగి తను కోల్పోయిన లవ్ని ఎలా సాధించుకున్నాడు అన్నది ఒక పాయింట్। సో స్క్రీన్ ప్లే అంటే ప్లే డిఫరెంట్గా ఉంటుంది ఇక రిమైనింగ్ థింగ్ అన్న కూడా సో మేము అడగగానే ఉత్తేజ్ గారు చేతన ఉత్తేజ్ సో సింగిల్ నరేషన్లో యా క్యారెక్టర్ బాగుంది నరేషన్ బాగుంది డిఫరెంట్గా ఉంది ఎస్ చేతన చేస్తుంది అని బట్ అందరికీ ఇంకోటి ఏం చెప్పాలంటే అఫీషియల్గా చేతన ఎస్ అన్న ప్రాజెక్ట్ మనదే। సో దీని ముందు ఇంకోటి ప్రెస్ నోట్ జరిగింది అది లేటర్ ఆన్ కమిట్ అయింది బట్ అఫీషియల్గా చేతన ఫస్ట్ మనకు ఎస్ అన్నాం మాకు ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చినట్టయింది। తర్వాత ఇక సంజయ్ సింగీతం శ్రీనివాస్ వెల్కమ్ ఒబామాలో చేసిన అబ్బాయి నెక్స్ట్ వచ్చి కారుణ్య సో ఈ ముగ్గురు కాంబినేషన్లో వీళ్ళతో పాటు ఇక సపోర్టింగ్ క్యారెక్టర్స్తో సబ్జెక్ట్ రన్ అవుతుంది। సో దీంట్లో ఇంకొక మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి మన నాగబాబు గారు కూడా ప్లే చేస్తున్నారు। సో ఇవన్నీ పక్కన పెడితే సార్ అన్నట్టు కొత్త ప్రొడక్షన్ అట్ ద సేమ్ టైం పక్కా ప్లానింగ్ పక్కా విజన్ ఉన్న పర్సన్ సో సబ్జెక్ట్ నచ్చి సబ్జెక్ట్లో ఉన్న ప్లే నచ్చి ఆ ప్లానింగ్ నచ్చి సో నాకు సపోర్ట్ చేసి ఎస్ మనం చేస్తున్నాం అని నాకు ధైర్యం ఇచ్చి నడిపించిన ఏకైక పర్సన్ సార్ కమల్ గారు సో అందరూ
ఆ ప్లేలో ఉన్న నమ్మకాన్ని నమ్మకమే అందర్ని ఒక యూనిట్ గా చేసి మమ్మల్ని డ్రైవ్ చేస్తుంది సో ఇయర్ లో నాకు తెలిసి మొదలైన మొదటి సినిమా అనుకుంటా మేబీ నిన్నమన్న ఏదైనా స్టార్ట్ అయ్యిందా నాకు తెలియదు గానీ ఇయర్ లో మొదలైన మొదటి సినిమా నాకు తెలిసి ఇయర్ ఎండింగ్ కల్లా ఇయర్ సక్సెస్ గ్రాఫ్ లో హిట్ అయిన సినిమాల్లో ఏదో ఒక ప్లేస్ లో ఖచ్చితంగా ఉండే సినిమా ఇదని కాన్ఫిడెంట్ గా నేను చెప్పగలను అలాగే మీడియా మీ అందరి సపోర్ట్ కూడా మాకు ఉండాలి ఇవాల్ తెలియంది కాదు మొత్తం మీడియానే చిన్న అయినా పెద్ద అయినా ఏదైనా మీడియానే సో ప్లీజ్ విషాస్ అండ్ సపోర్టర్స్ మీ సపోర్ట్ మాకు కావాలి థాంక్యూ సార్ చేశాను ఇంకో సినిమా కూడా పూర్తి చేశాను నా థర్డ్ ఫిల్మ్ ప్రొడక్షన్ నెంబర్ 1 శ్రీవత్స క్రియేషన్స్ కమల్ గారు మొదటి సినిమా తీస్తున్నారు అండ్ శశి గారు ఫస్ట్ ఫిల్మ్ స్టోరీ చాలా బాగుంది సార్ చెప్పారు ఇప్పుడే సో ఐ విష్ ఇద్దరికి అంటే మా ఇద్దరికి కాకుండా చేతన గారికి అండ్ కారుణ్య గారికి దీంట్లో చాలామంది కో ఆర్టిస్ట్ ఉన్నారు కొత్త వాళ్ళు ఉన్నారు సో నాలాగా చాలామంది ఛాన్సెస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు బట్ ఈ స్టోరీతోని మాకు మంచి పేరు వస్తుందని అలాగే డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు ఇలాంటి మంచి మంచి సినిమాలు తీస్తుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వచ్చిన వాళ్ళు మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ వచ్చిన గెస్ట్ అందరికీ థ్యాంక్స్ అండ్ మ్యూజిక్ డైరెక్షన్ రామనారాయణ గారు ట్యూన్స్ అని అంటే ఆయన చేసిన ఫిల్మ్స్ మ్యూజిక్ అంతా చూసాను ఆమె విన్నాను చాలా బాగున్నాయి హోప్ దీని కూడా బాగా ఉంటుందని కోరుకుంటున్నాను అండ్ కెమెరామ్యాన్ వెంకట్ గారు సో చాలా ప్లాన్గా వెళ్తున్నాము లెట్స్ హోప్ అందరు పాజిటివ్గా ఉన్నాము థ్యాంక్ యూ హాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ 2016 థ్యాంక్ యూ మీడియా పీపుల్ ఫర్ కమింగ్ హియర్ మీరుంటే మేము ఉంటాం మీరు లేకపోతే మేము లేము దట్స్ ఇట్ సో ఫస్ట్లీ ఏం చెప్పాలంటే మన తెలుగు ఇండస్ట్రీకి ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు రెండు పిల్లర్స్ సో ఏఎన్ఆర్ గారి అన్నపూర్ణ స్టూడియోస్లో నా మూవీ మేము చేసే మూవీ ఓపెనింగ్ అవ్వడం ఇట్స్ రియలీ రియలీ బ్లెస్డ్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు అందరూ తిరిగారు అలాగే నేను ఇక్కడ ఉండి తిరుగుతున్నాను ముహూర్తమైంది దట్స్ రియలీ వెరీ గుడ్ అండ్ నెక్స్ట్ వస్తే మూవీ చాలా బాగుంటుంది శశి గారు స్టోరీ చెప్పినప్పుడు ఇక చేసేద్దామని అనుకుని ఫిక్స్ అయిపోయాం నాన్నకి నాకు చాలా బాగా నచ్చింది కమల్ గారు వెరీ కైండ్ హార్ట్ పర్సన్ ఏదైనా సరేమ్మా అంటే అసలు అలా పాజిటివ్ తప్ప నెగిటివ్ ఎక్కడ కనిపించదు అండ్ శశి గారు ఇస్ వెరీ యూనో దట్ జీల్ బాగా ఉంది సో చాలా బాగా వస్తుందని అనుకుంటున్నాను అండ్ సంజీవ్ గారు వెరీ హ్యాండ్సమ్ అండ్ బాగుంటారు బాగా చేస్తారు కరుణ్య వెరీ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ సో ఇదంతా జరుగుతుంది నా వెల్ విషర్స్ ఎంతమంది ఉన్నారంటే మెయిన్లీ సారీ చెప్పడం మర్చిపోయాను పుచ్చారామకృష్ణ పెద్దనాన్న నేను పెద్దనాన్న అంటాను ఆయన ద్వారా నాకు ఈ మూవీ వచ్చింది సో నాన్నకి వెరీ క్లోజ్ ఆయన ఒక 20 ఇయర్స్ నుంచి సో పెద్దనాన్న వెరీ థ్యాంక్స్ ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ సో ఇది చాలామంది వెల్ విషర్స్ ఉన్నారు ఫస్ట్లీ అమ్మ నాన్న చెల్లి థ్యాంక్ యూ అండ్ దీక్షిత్ తాతయ్య ఉన్నారు చాలా ఎమోషనల్ అయిపోయారు మా బాబాయ్ ఈజ్ గోయింగ్ టు డైరెక్ట్ హీ వాజ్ ఆల్సో వెరీ ఎమోషనల్ మా పిన్ని అందరూ బాబాయ్ ద వెరీ హ్యాపీ అంటే చేసిన ఇంకా చేసేస్తుంది నాన్న ఫ్రెండ్స్ ఓ గ్యాంగ్ ఉన్నారనమాట ఏదైనంటే వచ్చేస్తారు సో వాళ్ళందరికీ వెరీ థ్యాంక్స్ నాకు డాన్స్ నేర్పించిన వాళ్ళు అంటే ఇప్పుడే ఆపర్చునిటీ నేను చెప్పుకునేది బికాజ్ దిస్ ఇస్ మై బిగినింగ్ సో వాళ్ళ నా డాన్స్ కానీ నా యాక్టింగ్ కానీ ఏది నన్ను ఈచ్ అండ్ ఎవ్రీ నా మేకప్ నా హెయిర్ స్టైల్ ఎవరైతే నన్ను అంతా బాగా చూడాలనుకుంటున్నారో అంతా నన్ను యూనో డెవలప్ చేయాలనుకుంటున్నారు వాళ్ళందరికీ వెరీ థ్యాంక్స్ మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి అండ్ అంతే చెప్పాను సో ఇంకా అదృష్టం ఏంటంటే ఈ ఓపెనింగ్ అయిపోయి ఇంకో కమిట్ అయిన మూవీకి షూటింగ్ వెళ్తున్నాను ఇలాగే నేను బిజీగా ఉండి సూపర్గా వెళ్ళాలని ప్లీజ్ బ్లెస్ మీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నరేట్ చేయడం కానీ చాలా బాగా నచ్చి నేను ఈ మూవీ చేస్తున్నాను సో నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ నా కోస్టర్ సంజీవ్ గారికి ఆల్ ది బెస్ట్ అండ్ చైతన్యకి ఆల్ ది బెస్ట్ టోటల్ ఎంటైర్ మా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ అట్ ది సేమ్ టైమ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియాకి మీడియా ద్వారా ప్రేక్షక మహాశయులకు ఆంధ్ర ప్రేక్షకులందరికీ మా యూనిట్ తరఫున నమస్కారం ఈరోజు యూత్ మెంటాలిటీ మారిపోయిందండి ప్రేమ అనేది సెకండరీ ప్రేమ ఉంది దాని ప్రయారిటీ దానికి ఉంది ఇప్పుడు
కానీ కెరీర్ ఓరియంటేషన్ అనేది బాగా పెరిగింది. సో హీరో తను డెవలప్ అవడంలో సహజ సిద్ధమైన ప్రేమ భావానికి లోనైన తర్వాత కెరీర్ మీద తన దృష్టి పెట్టినప్పుడు ప్రేమ విషయంలో తను చేసే చిన్న పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుకోవడం కోసం ఇటు ప్రేమ అటు కెరీర్ తను చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని ఎటువైపు డెవలప్ అయ్యాడు ఎటువైపు మొగ్గు చూపించాడు దానికి ఒక అందమైన పరిష్కారం తీస్తూ శశిభూషణ్ కథ స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం వహిస్తూ కమల్ కుమార్ గారి నిర్మాణంలో ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నామండి. ఫ్లడ్ వాటర్ మొత్తం కొట్టుకుపోయిన తర్వాత మనందరికీ ఫ్రెష్ వాటర్ మిగులుతుంది, అలాగే బూతులు అలాంటివన్నీ కొట్టుకుపోయిన తర్వాత ఒక స్వచ్ఛమైన అందమైన నిజాయితీ గల ప్రేమ కథ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. బ్లెస్సెస్, థ్యాంక్ యూ. ఉంటున్నాను, మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల నేను ఈ స్థానంలో ఉన్నాను. చేతనకి ఇది సెకండ్ ఫిలిం, చేతనకి సెకండ్ ఫిలిం. ఫస్ట్ ఫిలిం ఎవరైనా మంచి సినిమా ఉండాలని కోరుకుంటారా? అలా ఫస్ట్ సినిమా ఒకటి మొన్న లాంచ్ అయింది. ఇప్పుడు ప్లాట్ఫామ్ పర్ఫెక్ట్గా ట్రైన్ వెళ్ళాలి అంటే సెకండ్ ఫిలిం అని కరెక్ట్. సో ఇప్పుడు సెకండ్ షాట్ ఇంత ఒప్పుకున్నానంటే కారణం దిస్ గై. నాకు ఒక చిన్న అభిప్రాయం ఉండేది, మామూలుగా ఒక మంచి బ్యానర్, ఒక మంచి ప్రొడ్యూసర్, మంచి డైరెక్టరు పెద్ద సినిమా నుంచి లాంచ్ చేస్తే బెటర్ కదా పాపని. అది బెటర్ నిజంగా కూడా, కానీ నాకు అనిపించింది రేపొద్దు నేను డైరెక్షన్ చేస్తే మరి నాకు కూడా కొత్త ప్రొడ్యూసర్ వస్తాడు కదా, మరి నాకు వెంటనే రావాలంటే ఎలా? సార్ కొత్త డైరెక్టర్ అయినా కూడా విషయాలు ఉంటాయి కదా. సో సినిమా బయటకు వచ్చి కథ బాగా చెప్పే యంగ్ జనరేషన్ ఎవరైనా ఆలోచిస్తూ ఉంటే టక్ 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 అని కొందరు చాలామంది వచ్చారు. అందులో ద బెస్ట్ నరేషన్, ద బెస్ట్ స్క్రీన్ ప్లేతో, బెస్ట్ ట్రీట్మెంట్తో శశి వచ్చాడు. సూపర్బ్గా కథ చెప్పాడు, చాలా బాగుంది. అందులో 50% తీస్తే చాలు. అలాగే ఇంత మంచి సినిమాని ముందుకు తీయడానికి వచ్చిన కమల్ గారు ద బెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ సెన్సిబుల్ ప్రొడ్యూసర్. సో వీళ్ళిద్దరు సినిమా హిట్ అవ్వాలని, ఈ సినిమాని బ్లెస్ చేయాలని మీడియాని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యంగ్ జనరేషన్ చాలా టాలెంట్తో వస్తుంది, అండ్ ఐఎమ్ ఆల్సో యంగ్ జనరేషన్, బట్ సో ఈ జనరేషన్లో సినిమాలు చాలా బాగా వస్తున్నాయి. సో ఆల్ ది బెస్ట్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.